ఫ్రెండ్స్ లేటెస్ట్ గా ఇండియన్ వర్జన్ కి సంబంధించి ఒఫిషియల్ వెబ్సైట్ లాంచ్ చేసినట్టు మీకు అందరికి తెలుసు నేను దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసినా మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోయింటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన తప్పకుండా చెక్ చేయండి ఇక ఈ వీడియోలో నేను ఇండియన్ వర్జన్ లాంచ్ అయిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఇండియన్ వర్జన్ ఆడగలుగుతారా లేదా ఒకవేళ ఆడగలిగితే రాయల్ పాస్ కొనగలుగుతారా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి ఇక అప్డేట్ ఏంటంటే ఇండియన్ వర్జన్ రిలీజ్ అయిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువేజ్ ఉన్న వాళ్ళకైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండబోతున్నాయి అవేంటంటే ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువేజ్ ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా కలెక్ట్ చేయడం గానీ యూజ్ చేయడం గానీ లేకపోతే షేర్ చేయడం అయితే పబ్జి వాళ్ళు అసలు చేయరు ఇంకోటి మీరు ఇండియన్ వర్జన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువేజ్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటది ఇంకోటి ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువేజ్ ఉంటే డైలీ ఓన్లీ త్రీ అవర్స్ మాత్రమే ఆడగలుగుతారు మీకు త్రీ అవర్స్ ఎక్కువ అనిపించింది లేకపోతే చాలా తక్కువ టైం అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఒక్క రోజుకి ఓన్లీ సెవెన్ రూపీస్ మాత్రమే ఖర్చు పెట్టగలుగుతారు గేమ్ లో అంతకంటే ఎక్కువ అయితే పర్చేజ్ చేయలేరు అనమాట ఇంకోటి చాలా మంది ఇండియన్ వర్జన్ రిలీజ్ అయిన తర్వాత గ్లోబల్ వర్జన్ లో ఉన్న అకౌంట్స్ అన్ని ఇండియన్ వర్జన్ కి ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అని అడుగుతున్నారనమాట దానికి సంబంధించి పబ్జి వాళ్ళు ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు దాని గురించి తెలిసిన వెంటనే నేను అప్డేట్ చేస్తా ఇది గైస్ ఈ రోజు వీడియో మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా డైవిన్సీ తెలుగు గేమర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్